అబ్బాయిలు ప్రేమలో పడితే వెంటనే బయటపడిపోతారు, అదే అమ్మాయిలైతే అంత తేలిగ్గా విషయాన్ని బయటకు చెప్పారు. సిగ్గు వల్ల కావచ్చు, మరేదైనా కారణం కావచ్చు, కానీ వాళ్లు మాత్రం ప్రేమను మాటల రూపంలో ముందుగా వ్యక్తం చేయరు. అది సాంప్రదాయాలను తీవ్రంగా పాటించే సమాజంలో ఓ అమ్మాయి సిగ్గు విడిచి ప్రేమను వ్యక్తం చేయడం కాస్త కష్టంగానే ఉంటుంది. తమంతట తాము లవ్ ప్రపోజ్ చేయకపోయినా వారి ప్రవర్తనను బట్టి లవ్ చేస్తున్నారో లేదో తెలుసుకోవచ్చు. ఇద్దరు ఇప్పటికే మంచి మిత్రులైతే మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని ప్రేమిస్తుందో లేదో తెలుసుకోండిలా. ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుంటే తను మీ ముందు నిలబడినప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. చేతులతో ముఖం తడుముకోవడం, జుట్టుతో లేదా ఫోన్తో ఆడటం లాంటి పనులు చేస్తుంటుంది. మాటల మధ్య గమనిస్తే ఇట్టే తెలిసిపోతుంది తను మీతో పోట్లాడుతుంది, మిమ్మల్ని వదిలి ఉండలేదు, మీపై తరచుగా జోకులేస్తూ ఉంటుంది. ఇద్దరి మధ్య గొడవ కామన్. తన ఫీలింగ్స్ ను దాచుకోలేకపోవడం వల్ల ఇలా చేస్తుంటుంది. తనెందుకు హర్ట్ అయిందో కూడా మీకు అర్థం కాదు, అంతగా హర్ట్ అవుతుంటుంది. ఎందుకంటే తను మీ నుంచి ప్రేమను కోరుకుంటుంది, దాన్ని బయట పెట్టలేక అలా చేతల రూపంలో చూపుతుందన్నమాట. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా తను మీకు ప్రాధాన్యమిస్తుంటుంది. తను మీ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంది, తన గురించి ఆలోచించాలని కోరుకుంటుంది, మీ గురించి పూర్తిగా తెలుసుకోవాలని కోరుకుంటుంది. అమ్మా నాన్నలతో మీరెలా ఉంటున్నారు, ఒక్కరే ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, ఎంతమంది అమ్మాయిలతో చనువుగా ఉంటున్నారు, మీ స్కూల్ డేస్ లో ఎలాంటి ఫ్రెండ్స్ ఉండేవారు, మీకు ఏమేమి ఇష్టం, మీరు వేటిని ఇష్టంగా తింటున్నారు, ఇలా అన్ని విషయాలను తను తెలుసుకోవాలని కోరుకుంటుంది. మీతో మాట్లాడాలని అనిపించినప్పుడు కావాలనే మెసేజ్లు పంపి పొరపాటున పంపానని అబద్ధం చెప్తుంది. ఫేస్బుక్ లో మీరెప్పుడు ఆన్లైన్ లోకి వస్తారా అని ఎదురు చూస్తుంటుంది. మీరు వేసే చెత్త జోకులకు కూడా తను నవ్వుతుంది, ఆ జోకులు మీకు కూడా నవ్వు తెప్పించవు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.